సత్యస్ కిచెన్ కి స్వాగతం అండి. ఇప్పుడు మనం కోరింట చేసుకుందాం అండి. అంటే మెహందీ చేతులు కేసుకుంటారు కదా, కోన్ కాకుండా నేచురల్టీతో మనం చేసుకుందాం అండి. కోన్లు అంటే ఎలర్జీలు వచ్చి చాలా హాస్పిటల్ వరకు వెళ్తున్నాయి, చేతులు కూడా తీసేస్తున్నారు కదా. ఆకు దొరికితే ఆకే మంచిదండి, చాలా బెటర్. ఆకు లేనప్పుడు మనం అప్పటికప్పుడు ఎర్రగా పండించుకొని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అంటే మనం ఈ రకంగా చేసుకుంటే హ్యాండ్ పాడవదు, తర్వాత ఎర్రగా పండుతుంది, 10 రోజులు ఉంటుందండి. ఇలా చేసి నేను చాలా మందికి ఇచ్చానండి, చాలా చాలా బాగుంది, అందరూ చాలా సంతోషపడ్డారు. అయితే బీట్రూట్తో చేశాను, క్యారెట్తో చేశాను, వాముతో చేశాను, టీ పొడితో చేశాను, రకరకాలుగా చేశానండి. ఎన్ని రకాలుగా చేసినా అది సక్సెస్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఈ రకంగా చేసుకొని చూపిద్దామండి. మంచి కలర్ వస్తుందండి. ఇది బీట్రూట్ తురుమండి, ఇందులో తురిమానండి, ఇందులో తురిమాను. ఈ చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్లేదు, నేను పెద్ద తురిమానండి. బీట్రూటు 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు. ఇది 2 స్పూన్లు అంటే అది సగం, ఇది సగం. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది 2, ఇది 2. అట్లా కలుపుకొని 3 కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇలా ప్రేమిది పెట్టుకొని మనం పాడైపోయిన గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు, చిత్తడి గిన్నె, ఇనుప గిన్నె, ఇనుప కళాయి, తర్వాత సిల్వర్ గిన్నె, ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా పర్వాలేదండి. ఇలా చిన్న గిన్నె, దానికి తగినట్టు మనం పెట్టుకోండి. పెట్టుకొని ఒక ప్రేమిది ఇలా బోర్లించండి. ఇప్పుడు ఇది కలిపింది, ఈ మిక్సింగ్ బాగా కలిపి చుట్టూరు వేయాలి. చేతితో 3 బాగా రఫ్ చేస్తున్నానండి, కలుపుతున్నాను. ఇది ఈ రకంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం చిన్నని ఇగోండి, ఈ ప్రేమిది మీదని ఒక గిన్నె, మీకు ఒకళ్ళు పెద్ద గిన్నె పెట్టుకుంటే దానికి తగ్గ పెట్టుకోండి గిన్నె. ఇది 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తయారైన తర్వాత. నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలండి మూత. అంటే ఈ ఆవిరి నీళ్లు కింద పడి కిందకెళ్ళి ఆవిరి నీళ్ళు వచ్చి ఆ చిన్న గిన్నెలో పడతాయండి. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుంటున్నామండి. గ్యాస్ తగ్గించి పెట్టాలండి, తగ్గించి పెట్టాను. ఇది ఒక 10 నిమిషాల్లో అవుతుంది. ఇగోండి చుట్టూరు ఇలా స్మోక్ వస్తుంటుందండి. స్మోక్ వస్తే అయిపోయినట్టు లెక్క అనమాట. కరెక్ట్గా నాకు 11 నిమిషాలు పట్టిందండి. నేను పెట్టిన క్వాంటిటీకి, ఇగోండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను, అయిపోయింది. నేను పెట్టిన క్వాంటిటీకి కరెక్ట్గా 11 నిమిషాలు పట్టింది నాకు. మీరు పెట్టే క్వాంటిటీకి 10 నిమిషాలు పట్టవచ్చు, 1/2 గంట పట్టవచ్చు, మీరు చూసుకోండి. ఇలా స్మోక్ రావాలి సైడ్ నుంచి, ఇలా స్మోక్ వస్తే అయిపోయినట్లు అనమాట. ఇదండి మనకు కావలసింది. ఇప్పుడు ఇది తోమి ఇలా ఇప్పుడు వెంటనే వేడి మీదనే వంపిసుకుంటే గీకిస్తే అయిపోతుందండి. ఇప్పుడు మనకు కావలసింది ఇదనమాట. పాప వండుతుందండి, మీరే ఊహించలేనంత పంట వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలి దీనికి? ఇగోండి ఇది గౌదర్బార్ కుంకుమ అండి, అంటే ఒరిజినల్ కుంకుమ. ఇప్పుడు మా అమ్మగారు చేసేవారు అన్నాను కదా, అలాంటి కుంకుమ, రసాయన లేని కుంకుమ. ఇలాంటి కుంకుమ దొరికితే మీరు ట్రై చేయండి, లేకపోతే ఇంట్లోనే కుంకుమ ఉంటే అది కలపండి. ఇప్పుడు కొంచెం కుంకుమ కలుపుతున్నానండి. అగోండి అంతేనండి, ఇప్పుడు అంత కుంకుమ కలిపేసి పెట్టేస్తున్నానండి. మనం ఇప్పుడు లెక్క పెట్టలేదు కుంకుమ, ఇలా పెట్టేస్తున్నాను. ఎందులో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నైట్ అయింది, రేపు పగల నా వంట అయిన తర్వాత నేను పెట్టుకొని ఆ పండింది ఎలా ఉన్నదో మళ్ళీ నేను ఆ పిక్ కూడా పెడతానండి. అయితే మీకు ఈ స్పూన్తో ఎందుకు కలిపానంటే, స్పూన్తో కూడా మనం పెట్టుకోవచ్చండి. స్పూన్తో పెట్టుకోవచ్చు, తర్వాత గీర్లు గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. స్పూన్తో అయితే ఇలా గీర్లు గీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదా అగ్గిపుల్ల పెట్టుకోండి, అగ్గిపుల్ల కాకపోతే ఊదొత్తు పుల్ల పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదండి. పుల్లతో రాసుకోవటమే, లైట్గా రాసుకుంటే చాలండి, ఎర్రగా పండుతుంది. అయితే రేపు మనం పెట్టుకునేటప్పుడు కొంచెం కుంకుమ కలపాలండి.
రేపు కాదు 10 రోజులు పోయాక పెట్టుకుంటాం మేము అంటే 10 రోజులు పోయిన తర్వాత అప్పుడే కుంకుమ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెమే కుంకుమ కలిపాను, ఇలా కొంచెం పెట్టుకొని పెట్టుకునేటప్పుడు కొద్ది కుంకుమ కలపాలన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట సింబల్ టచ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.